Welcome to Make Your Own. This is Jahnavi. ఈ రోజు ఈ వీడియోలో మనం అలోవెరా డ్రింక్ తయారీ విధానం చూద్దాము. మరి స్వచ్ఛమైన తేనె ఎలా గుర్తించడమో అది కూడా చూద్దాం. అలోవెరా డ్రింక్ తయారు చేసుకోవడానికి కావాల్సినవి అలోవెరా, హనీ అండ్ లెమన్. ఈ డ్రింక్ నేను తయారు చేసుకోవటానికి ఒక ఇన్స్పిరేషన్ ఏంటంటే, నేను 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చూశాను. ఈ ఫిల్మ్ స్టార్స్ డ్రగ్ కేసెస్ వచ్చినప్పుడు వాళ్ళు ఈ అలోవెరా డ్రింక్ తీసుకొని వెళ్ళారు, దానివల్ల ట్రేసెస్ అనేది దొరకలేదు డ్రగ్స్ సంబంధించిందని ఒక ఆర్టికల్ పబ్లిష్ చేశారు. దాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది, అంటే అలోవెరా ఎంత పవర్ఫుల్ కావాలి అనుకొని నేను మనం ఇలాంటి ఏదైనా ట్రై చేద్దామని అనుకున్నాను. ఇది ఫ్రెష్ అలోవెరా. ఈ ఫ్రెష్ అలోవెరా ఇది మా చెట్టుదేను. ఇలా అంటే కొంచెం యంగ్ లీఫ్, ఇది యంగ్ లీఫ్ అయితే కొంచెం చేదు అంతగా ఉండదు. దీన్ని ఇప్పుడు మనం కట్ చేసుకునేదానికి కూడా అలోవెరాకి ఒక పద్ధతి ఉంటుంది. ఒక్క దానికైతే పెద్ద ప్రొసీజర్లు ఏం ఫాలో అవ్వక్కర్లేదు, ఎక్కువ తీసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండదు, ఎందుకంటే జిగురు జారిపోతుంటుంది. ఇది రెండు సైడ్స్ కూడా ఇట్లా పీలర్ తోటి మీరు తీసేసేయండి. తీసేసినాక ఈ కట్ చేసిన వైపు నుండి పైన ఉండేది లేయర్ అంతా కూడా పీలర్ తోటి ఈ విధంగా మీరు తీసేసేయండి. తర్వాత కొంచెం చాక్ తోటి నిదానంగా ఇలా అనుకోండి. అదే కొంచెం ఓల్డ్ లీఫ్ అయితే కొంచెం మనకి గట్టిగా పల్ప్ కూడా ఎల్లో షేడ్లోకి వెళ్ళిపోయి ఉంటుంది, అది బాగా చేదు ఉంటుంది. అది ఇది జారటం స్టార్ట్ అయింది ఇప్పుడే, చేతికి తగిలితే జారు జారిపోతుంటుంది. ఇది నేను తీసేసాం మనం జెల్. ఇది కొంచెమే కాబట్టి నేను బౌల్లో వేసుకొని షేక్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే మిక్సీ చిన్న జార్లో వేసుకొని మిక్సీ పెట్టుకోండి, కొంచెం పల్ప్ అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు తేనె గురించి చూద్దాము. ఇది యాక్చువల్లీ ఫ్రెష్ తేనె, అంటే ఫ్రెష్ అని మీరు ఎలా చెప్పేస్తున్నారు అనుకోవద్దు. మా ప్రాంతం స్వచ్ఛమైన తేనెకి ప్రసిద్ధి. ఇది మాది నెల్లూరు జిల్లా రాపూర్ దగ్గర వండూరు అనే గ్రామం. ఆ రోజుల్లో తేనె అనేది మా చిన్నతనంలో ఇళ్ళకి తీసుకొస్తే దాన్ని వెయిట్ చేసేవాళ్ళు కాదు, వాళ్ళు కొలిసేవాళ్ళు. అంటే లిక్విడ్ని లాగా మనం పాలు ఎలా కొలుస్తామన్నట్లుగా అట్లా కొలిసేవాళ్ళు వాళ్ళు దాన్ని. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఈ కొలిసేదానికి ముందుగా దాన్ని వేడి చేయించేవాళ్ళు. ఇది ఎలాగైతే మనం నెయ్యి కొంచెం వేడి చేయగానే పలసగా అవుతుందో, ఇది కూడా కొంచెం వేడి చేయగానే పలసగా అయిపోతుంది. పలసగా అవుతున్నప్పుడు వాళ్ళకి కొలవటానికి కొంచెం ఎక్కువ క్వాంటిటీ లాగా వస్తుంది కదా, సో దానివల్ల ఏంటంటే వేడి చేయకుండా వాళ్ళు అమ్మేవాళ్ళు కాదు దీన్ని. ఇంటికి వచ్చి మన ఇళ్ళకి వచ్చినప్పుడు మనం వేడి చేసిస్తే దాన్ని కొలత వేసి వాళ్ళు అమ్మేసి వెళ్ళేవాళ్ళు. ఈ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఆ తేనె కొంచెం గట్టి పడుతుంది చల్లదనానికి. ఇది నాకు తెలిసినంత వరకు స్వచ్ఛమైన తేనె ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం టౌన్లో అక్కడక్కడ కవర్లలో పోసుకొని కొంత స్వచ్ఛమైన తేనె అనే ఇళ్ళ దగ్గర తెస్తుంటారు, కానీ దాన్ని మీరు ఒకటే గుర్తు మీకు, అది మరి మళ్ళీ మీరు స్టవ్ మీద పెట్టి వేడి చేశారనుకోండి. మామూలుగా కల్తీ తేనె అంటే వేరే ఏం కాదండి, వాళ్ళు నిమ్మరసం కొంచెం పంచదార ఇవి కలిపేది ఒక పాకంలాగా పట్టుకొని వస్తారు వాళ్ళు. మీరు పొయ్యి మీద పెట్టి వేడి చేశారంటే అది బ్యాక్ మీకు షుగర్ అనేది మళ్ళీ క్రిస్టల్స్ లాగా ఫామ్ అయిపోయి మన పాకం కదా కొంచెం లేత పాకం పట్టినాక చల్లారితే అలాగా షుగర్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవుతాయో ఆ విధంగా మళ్ళీ కూడా వేడి చేసినాక అలాగ షుగర్ క్రిస్టల్స్ బయటకు వచ్చేస్తాయి. ప్లస్ స్వచ్ఛమైన తేనెకి పులుపు ధనం ఉండదు. మామూలుగా పులుపు అంటే వీళ్ళు నిమ్మరసం పాకం కాబట్టి ఇది ఈ కల్తీ తేనె అనేది లిటిల్ బిట్ పులుపు ఉంటుంది, అది ఆ టేస్ట్ అనేది తేనెకి అనేది ఉండదు అసలు. ఇప్పుడు మనం డ్రింక్ తయారు చేసే విధానం చూద్దాము. కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాను, వాటర్ బాగా బాయిల్ అవనిచ్చాను. చూడండి వాటర్ అనేది బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్లు అలోవెరా అనేది అందులో వేద్దాము. ఇది యాక్చువల్లీ నేను ఫుల్ లీఫ్ అయితే మీ ముందు తీసి మెత్తగా చేశాను, కానీ దీంట్లో ఒక 1/2 స్పూన్కు సరిపడానే వేస్తున్నాను నేను. ఇప్పుడు ఇది వేయంగానే చూడండి ఎలా కరిగిపోయిందో, మొత్తం అంతా కరిగిపోతుంది. 2 స్పూన్స్ అనేది తేనె అనేది యాడ్ ఆన్ చేస్తాము దీనికి. మొత్తం శుభ్రంగా కరిగిపోయినట్టుగా అయిపోతుంది. మనం వేసిన ఒక 1/2 మినిట్ టైం కూడా పట్టదు, మొత్తం కరిగిపోతుంది అందులో. ఇప్పుడు నిమ్మరసం వేద్దాము. సి విటమిన్ కాబట్టి ఇది వేడి తగలంగానే అంటే మనం బాయిల్ చేయకూడదు, సో స్టవ్ కట్టేసి మనం కొంచెం నిమ్మరసం అనేది యాడ్ ఆన్ చేస్తాం. ఇది అలోవెరా డ్రింక్ తయారు చేసే పద్ధతి. నేను కూడా ఒకప్పుడు బాగా కాఫీ టీలు అవన్నీ బాగా తాగేదాన్ని.
2 ఇయర్స్ అవతల నుండి కూడా ఒక అలోవెరా డ్రింక్ అని కానీ పుదీనా డ్రింక్ అని కానీ తులసి డ్రింక్ అని కానీ, అంటే ఏదైనా కూడా అలోవెరా తీసేసి పుదీనా తులసి ఇట్లా వేసుకుంటుంటాను, ఇవి వాడుతుంటాను. ఈ అలోవెరా నేను డైలీ తాగను, 5 డేస్ కాను 1 వీక్ కాను ఇలా చూసుకొని తాగుతాను. అప్పుడు నాకు బాగా అలర్జీస్ ఉండి ఆ టైంలో, స్కిన్ అలర్జీస్. ఇప్పుడు పోయినాయి, ఏ కారణమైనా కూడా ఇప్పుడు లేవు. కాఫీ అనేది మానేసి ఇవే తాగుతాను నేను. మీరు కూడా కొద్ది కొద్దిగా ట్రై చేయండి, బాగుంటుంది. బెనిఫిట్స్ అయితే నాకు ఇది బెనిఫిట్ లాగా అనిపించింది, అందుకని మీతో డిస్కస్ చేస్తున్నాను. నెగిటివ్ గురించి నాకైతే పెద్దగా తెలియదు, అందువల్ల నేను ఆ పాయింట్ అయితే నేను మీకు స్ట్రెస్ చేయట్లేదు. అలాగే డీటాక్సిఫికేషన్ అవుతుందని నాకు ఒక చిన్న నమ్మకము బాడీ, దానివల్ల నేను మీకు చెప్తున్నాను దీని గురించి. ఇదండి అలోవెరా డ్రింక్ తయారు చేసుకునే విధానం. మేక్ యువర్ ఓన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యువర్ వెల్ విషర్ జాహ్నవి, థ్యాంక్ యూ.